లోకేష్ తోడల్లుడికి ఈసారి కూడా కష్టమేనా? ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చిన్న కూతురిని వివాహం చేసుకున్న శ్రీభరత్కి అటు రాజకీయంగా ఇటు సినీ రంగపరంగా కూడా పలుకుబడి ఉంది. ఆయన తాతలు అంటే అమ్మ తరఫున నాన్న తరఫున కూడా రాజకీయంగా ఉద్దండులే. ఎంపీలుగా చేసిన వారే. విశాఖ నుంచి 2 సార్లు ఎంపీ అయిన ఎంవివిఎస్ మూర్తి మనవడిగా వారసుడిగా శ్రీభరత్ 2019లో తొలిసారి ఎంపీ బరిలోకి దిగారు. ఆనాడు ఆయనకు అన్నీ కలిసి వచ్చిన జనసేన ఓట్లు భారీగా చేర్చడంతో అవకాశం తప్పిపోయింది. జనసేన నుంచి జేడి లక్ష్మీనారాయణ ఒక బలమైన సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఓట్ల చీలిక జరిగింది. ఇప్పుడు వైసీపీ అన్నీ చూసుకుని ఏకంగా అదే సామాజిక వర్గానికి చెందిన బొత్స ఝాన్సీకి ఎంపీ టికెట్ ఇచ్చింది. ఈ విషయంలో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని అంటున్నారు. ఆమె విశాఖవాసి, విద్యాధికారాలు, 2 సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్నవారు, కాపు సామాజిక వర్గానికి చెందినవారు, పైగా మహిళ. ఇలా అనేక సమీకరణాలు ఆమెకు కలిసి వస్తున్నాయి. దాదాపుగా 40 ఏళ్ల నుంచి విశాఖ ఎంపీ సీటు స్థానికేతరులకు పోతోంది. ఎక్కడ నుంచో వచ్చిన వారికే ఈ సీటు ఇస్తున్నారు, వారే గెలుస్తున్నారు. ఆ అసంతృప్తి జనాల్లో ఉంది. అది వైసీపీ పట్టుకుని తన నిర్ణయం ఇలా చేసింది. అదేవిధంగా బలమైన కాపు సామాజిక వర్గం నుంచి కూడా ప్రధాన పార్టీల నుంచి గతంలో పోటీ చేసిన దాఖలాలు లేవు, అలాగే గెలిచినదీ లేదు. దాదాపుగా 4.5 దశాబ్దాల క్రితం కొమ్మూరు అప్పలస్వామి విశాఖ ఎంపీ అయ్యారు. ఆయన 1980లో ఎంపీగా కాంగ్రెస్ తరఫున గెలిచారు. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ఆ తరువాత మళ్ళీ గెలిచింది లేదు. ఇది కూడా వైసీపీకి అడ్వాంటేజ్ అని అంటున్నారు. దాంతోపాటుగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలతో పాటు మైనారిటీలు కూడా విశాఖ ఎంపీ సీటు పరిధిలో ఉన్నారు. దాంతో వైసీపీకి ఇవి సోషల్ ఇంజనీరింగ్ రూపంలో కలిసి వస్తున్నాయని అంటున్నారు. ఇక్కడే టీడీపీ ఎంపికను తప్పుపడుతున్న సామాజిక వర్గాల వారు ఉన్నారు. మూర్తి బతికి ఉండగా ఆయనకే విశాఖ ఎంపీ టికెట్ ఇస్తూ వచ్చిన టీడీపీ ఇప్పుడు ఆయన మనవడికి ఇచ్చిందని, విశాఖలో అతి తక్కువగా ఉన్న కమ్మ సామాజిక వర్గానికే టికెట్ ఇవ్వడం ద్వారా బలమైన సామాజిక వర్గాల ఆకాంక్షను అర్థం చేసుకోవడం లేదని అంటున్నారు. అంతేకాకుండా లోకల్గా ఉన్నవారికి, భూమి పుత్రులకు, ఉత్తరాంధ్ర వాసులకు ఎందుకు టికెట్లు ఇవ్వరని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక ఉత్తరాంధ్ర పరిరక్షణ వేదిక, అధ్యయన వేదిక వంటి ప్రజా సంఘాలు, సంస్థలు కూడా భూమి పుత్రులకే ఈసారి ఓటు వేసి గెలిపించాలని చేసిన వినపం కూడా చర్చకొస్తోంది. విశాఖలో దాదాపుగా 18 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అందులో కాపులు 3 లక్షలకు పైచిలుకు ఉన్నారు. అలాగే బీసీలు చూస్తే 5-6 లక్షల మంది ఉన్నారు. మరి వీరందరికీ టికెట్లు ఇవ్వలేరా అని ప్రశ్న వస్తోంది. ఇంకోవైపు చూస్తే విశాఖ సిటీలో 4 అసెంబ్లీ సీట్లలో కనీసంగా 2 సీట్లు వైసీపీ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019లో 4 సీట్లు టీడీపీకి దక్కవని అంటున్నారు. గాజువాక, భీమిలి, విశాఖ తూర్పులలో హోరాహోరీ పోరు ఉందని, ఎస్ కోటలో వైసీపీ మెజారిటీ సాధిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ లెక్కను చూస్తే వైసీపీ విశాఖ ఎంపీ సీటు గెలుచుకోవడం ఖాయమని అంటున్నారు. మరోవైపు చూస్తే రాజకీయంగానూ అనుభవం పరంగానూ బొత్స ఝాన్సీతో శ్రీభరత్ ధీటైన అభ్యర్థిగా తలపడగలరా అన్న చర్చ సాగుతోంది. ఈయన ఇంకా యువకుడిగా ఉన్నారు. మొదటిసారి చట్టసభలకు వెళ్లాల్సి ఉంటుంది. అదే అనుభవం కలిగిన వారిని నెగ్గిస్తే విశాఖ అభివృద్ధి సాధ్యపడుతుందని వైసీపీ ఇస్తున్న స్లోగన్ కూడా పనిచేసేలా ఉంది అని అంటున్నారు. డబుల్ PhD చేసిన బొత్స ఝాన్సీ అభ్యర్థిత్వంతో టీడీపీ ఇబ్బందిలో పడిందని అంటున్నారు. చూడాలి మరి శ్రీభరత్ రాజకీయ సిరి ఎలా ఉందో అన్న చర్చ అయితే సాగుతోంది.